నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టు కృష్ణా బోర్డు చేతికి అది. కేఆర్ఎండికి అప్పచెప్తే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి పరిస్థితి ఏం కావాలి మనం అని ఒక పత్రిక రాసింది. మరి దీని ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు తమ కథనాలు రాశాయి. అంతేకాకుండా ఇంకొక పత్రిక అయితే కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతూ ఉంది, అంటే తెలంగాణ నష్టం జరుగుతుందని కదా అని, అక్కడ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇంకొక పత్రిక రాశారు. ఇంకా చాలా కథనాలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ విషయం ఏంటి, ఈరోజు ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని, ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారని, ఆ మీటింగ్లో ఈ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబీకి అప్పచెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్తే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం. వాస్తవానికి ఈ విషయం కేఆర్ఎంబీ 15 జూలై 2021 ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పచెప్పాలని, కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము వ్యతిరేకించాము. మీరు డైరెక్ట్ గా కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి వీలు లేదు, దాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్స్ లో అటు ఆంధ్రప్రదేశ్ అటు కేఆర్ఎంబీ అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని అప్పచెప్పాలని ఒత్తిడి చేస్తూనే వచ్చారు. ప్రతి బోర్డు మీటింగ్ లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వెంటనే కేఆర్ఎంబీకి అప్పచెప్పాలి అని వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ ఆ రోజు మనం చాలా స్పష్టంగా చెప్పాము, ఇట్లా మేము ఏకపక్షంగా అప్పచెప్పడానికి సిద్ధంగా లేము, మా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ మాకు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మాకు అందజేసిన తర్వాతనే మేము ఒప్పుకున్న దప్ప అప్పటిదాకా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి కూడా మనం గతంలో స్పష్టం చేశాం. గతంలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాం మనం కేంద్ర ప్రభుత్వం ముందు. ఏం పెట్టినామంటే ఇది బోర్డుకు అప్పచెప్పాలంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి, ఈ ప్రాజెక్టులను ఎలా నడుపుతారు, ఆపరేషన్ మాన్యువల్ లేకుండా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే పట్టుకునే పరిస్థితి వస్తుంది, దీనివల్ల జరిగే నష్టాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. కానీ ఆ రోజు మేము ఎందుకు అప్పచెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ పెట్టాం కేఆర్ఎంబీ మీటింగ్ లో, మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి నంబర్ వన్, నంబర్ టూ ట్రిబ్యునల్ లో కృష్ణా నదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వాటా ఇంకా నిర్ణయం జరగలేదు, అప్పుడు అడ్హాక్ బేసిస్ లో ఒక్క సంవత్సరానికి అని చెప్పి మీరు కేటాయించారు, కానీ ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణా నదీ జలాల్లో 50% తెలంగాణకు 50% ఆంధ్రాకు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి, శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే 264 TMCని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనం శ్రీశైలంలో హైడల్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్ కు కిందకి విడుదల చేయాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు చెప్పింది. ఆ ప్రకారంగా 264 TMCలు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్ కు విడుదల చేసే విధంగా మీరు ఈ రూల్స్ లో పెట్టండి. నంబర్ 3 డ్రింకింగ్ వాటర్, మనం ఏదైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వాడుకుంటున్నాం అదే విధంగా మిషన్ భగీరథ కింద మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కూడా త్రాగు నీరు వాడుకుంటాం. మనకు బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ట్రిబ్యునల్ అవార్డు లో బచావత్ ఇచ్చినటువంటి KWDT1 అవార్డు లో ఏం చెప్పారంటే త్రాగునీటి అవసరాలకు వాడుకునేటువంటి నీటిలో కేవలం 20% మాత్రమే మనము అకౌంట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ 80%
రీజనరేషన్ కింద తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక వి షుడ్ కౌంట్ ఓన్లీ 20% అనేది. కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం హైదరాబాద్ ఉదాహరణ 16 టీఎంసీలు వాడితే మొత్తం 16 టీఎంసీలు లెక్క కట్టాం. యాక్చువల్లీ ఎంత కట్టాలి 20% అంటే 3 టీఎంసీలు మాత్రమే లెక్క చేసి మిగతా 13 టీఎంసీలు తిరిగి మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రం వాడుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వాలి. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి, దాని మాన్యువల్లో చేర్చండి. మరి డ్రింకింగ్ వాటర్ లో మనకు బచావత్ అబాట్లో 20% అకౌంటబుల్ చేయాలని చెప్పారు, కానీ మీరు మొత్తం అకౌంటబుల్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ కింద కూడా మనం అటు శ్రీశైలం నుంచి వివిధ ప్రాజెక్ట్ నుంచి కృష్ణా బేసిన్ లో మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం కూడా వాడుతున్నాం, అక్కడ కూడా 20% అకౌంట్ చేయాలి డిమాండ్ పెట్టారు. నాలుగో డిమాండ్ ఏం పెట్టినామంటే క్యారీ ఓవర్ ఫెసిలిటీ. జనరల్గా మనం ఏం చేస్తాం, సాగర్ లో కానీ ప్రాజెక్ట్ లో కొన్ని మనకు అలకేట్ అయిన వాటర్ ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుకుంటారు కొన్ని సందర్భాలు, లేదా ఒక గుడ్ ఇయర్ లో కూడా నీళ్లు మిగులుతాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్లు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కాపాడుకుంటారు. సపోజ్ నీళ్లు బాగా వచ్చినాయి, మరి మనం కాపాడుకున్న నీళ్లు క్యారీ ఓవర్ ఫెసిలిటీ కింద తిరిగి తెలంగాణ వాడుకోవడానికి హక్కు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం వాపస్ డిమాండ్ చేశాం. అదేవిధంగా ఎండిడిఎల్ ఆఫ్ శ్రీశైలం ప్లానింగ్ కమిషన్ చెప్పిన విధంగా 830 ఫీట్లు మాత్రమే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే దట్ ఇస్ ఎ హైడల్ ప్రాజెక్ట్, 830 ఫీట్ పెట్టాలని చెప్పి డిమాండ్ పెట్టారు. అదేవిధంగా కోతిరెడ్డిపాడు నుంచి వాళ్లకు న్యాయబద్ధంగా 34 టీఎంసీలు మాత్రమే వాడుకునేటువంటి హక్కు ఉన్నది. ఒకటి చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు, ఎస్ఆర్బిసికి 19 టీఎంసీలు. ఆ 34 టీఎంసీలకు వాళ్ళకు పరిమితం చేయాలి. ఇవన్నీ డిమాండ్ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంపి ముందు పెట్టి ఇవన్నీ మీరు ఒప్పుకుంటేనే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము అంగీకరిస్తాం, లేకపోతే మేము ప్రాజెక్టులు మీకు అప్పచెప్పము, ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పచెప్పడానికి సిద్ధంగా లేము అని మనం తీవ్రంగా మనం అపోజ్ చేస్తూ వచ్చాం. అపోజ్ చేయడమే కాదు, మనం ఒక డిమాండ్ ఏం పెట్టామంటే ఈ అంశం మీద అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి, ఈ అంశం చాలా లోతైనటువంటి అంశం, మీరు ఇట్లా కేఆర్ఎంపి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని నోటిఫై చేస్తా ఉన్నారు, ఇది మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, దీన్ని అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పుడు మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు అపెక్స్ కమిటీ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు చైర్మన్ గా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ అపెక్స్ కమిటీ అనేటువంటి. ఇట్లా మీరు ఏకపక్షంగా ఇవ్వడానికి వీల్లేదు, ఇవన్నీ విషయాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మాట్లాడాలి. ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు అపెక్స్ కమిటీ అని చెప్పారు. మన ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ లో ఏముందంటే ఈ నదీ జలాల పంపిణీ విషయంలో ఏదైనా భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ సమస్యను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ జలవనరుల శాఖ తేల్చినప్పుడు ఆ అంశాన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. సో దట్ వి మేన్ ద డిమాండ్. కానీ ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఢిల్లీకి పోయి మంచిదని ఒప్పుకున్నారని వారం రోజుల్లోపల ఇవన్నీ కేఆర్ఎంపి అప్పచెప్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తారు. మరి ఇవన్నీ పరిస్థితి ఏం కావాలి, మీరు ఒకవైపు ఏం చెప్తున్నారు జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్తే మన ఢిల్లీకి పోయి కదండి, జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతాం. ఇది కాదు కదా, ఇది మన రాష్ట్ర హక్కులు దారుణంగా దెబ్బతినటువంటి అవకాశం.